వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా, పక్షవాతం కానీ, కీళ్ల నొప్పులు కానీ, డిస్క్ సమస్యలు కానీ, ఏవైనా ప్రాబ్లమ్స్ కి పంచకర్మతో సొల్యూషన్ ఉందా అంటే ఎస్ ఉంది అని చెప్తున్నారు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ జీకే రెడ్డి గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వాటన్నిటికీ సొల్యూషన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు టీవీ ఫైవ్ సార్. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, పక్షవాతంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి ఆయుర్వేదంలో సరైన చికిత్స విధానం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉందండి. మనకి పూర్వం నుంచి కూడా ఫస్ట్ పక్షాఘాతం అంటాం, దాన్నే పెరాలసిస్ అంటాం. సో ఇది ఏమవుతుందంటే, మనకి పూర్వం నుంచి పక్షాఘాతంలో ఫస్ట్ చికిత్సా విధానం ఏదైనా ఉంది అంటే ఆయుర్వేదం వైపే చూడడం అనేది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది. సో ఇదేమవుతుంది, ఇప్పుడున్న కండిషన్ పూర్వంకి ఇప్పటికీ ఒకసారి మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్లయితే, ముందు మనకి ఏంటంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ దాటిన తర్వాత వాళ్ళకి శరీరగతంగా ఉండే సమస్యలు, బ్రెయిన్లో ఉండే సమస్యల చేత ఒక ఏజ్ ఫ్యాక్టర్ అంటే 50 అబౌ 60 అబౌ కేసెస్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ చూస్తూ ఉండేవాళ్ళం ఎక్కువగా, పర్టికులర్గా పెరాలసిస్ కేసెస్, హై బ్లడ్ ప్రెషర్ కానీ దీనివల్ల రావచ్చు, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్, ఇంటర్నల్గా ఒత్తిడితో కూడిన హెమరేజ్ కావచ్చు, ఇన్ఫ్రాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడున్న జీవన విధానం, ఇప్పుడున్న ఒత్తిడితో కూడిన పనులు కానీ దీనివల్ల ఏంటంటే ఒక ఏజ్తో సంబంధం లేకుండా జస్ట్ 30s నుంచే మనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇది ఎమర్జెన్సీ కేర్ అయిపోయిన తర్వాత, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేర్ అవసరం. పేషెంట్ స్టెబిలైజ్ చేయడం కోసం ఈ ఎమర్జెన్సీ కేర్ అవసరం. ఐసీయూలో ఉంచి కొంచెం స్టెబిలైజ్ చేసి వాళ్ళని, స్టెబిలైజ్ అంటే స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి స్టెబిలైజ్ అయ్యే వరకు వాళ్ళకి లాస్ ఆఫ్ యాక్టివిటీ అంటే మనకి కాలు చేయి పడిపోవడం దగ్గర నుంచి మళ్ళీ రికవరీ అయిన తర్వాత ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది ఒకసారి చూసుకొని, సో ఈ చికిత్స అనేది మనకి ఇమీడియట్గా ఆయుర్వేదం వైపు వచ్చినట్లయితే, ఎమర్జెన్సీ కేర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయుర్వేదం వైపు చూసినట్లయితే, మనకి పంచకర్మ విధానంలో ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. సో ఇవి పర్టికులర్గా మనకి హెమరేజ్ కానివ్వండి, ఇన్ఫ్రాక్ట్ కానివ్వండి, అట్లాగే మనకి ఈ మోటార్ ఆర్ న్యూరో సెన్సెస్ ఇంప్రూవ్ అవ్వడానికి, కదలికలు ఇంప్రూవ్ చేయడానికి, అట్లాగే యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పిన వాళ్ళు ఉంటారు చాలామంది. సో అవి మళ్ళీ తొందరగా మనకి కంట్రోల్, వాళ్ళకి స్ప్లింటర్ కంట్రోల్ తీసుకురావడం కోసం ప్రత్యేకమైన చికిత్సలు ఆయుర్వేదంలో మాత్రమే ఉన్నాయి. ఇవి యూజువల్గా మనకి జనరల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ యూజువల్గా అందరూ వాడుకగా చెప్పుకునేది ఏంటంటే, మనకి మసాజ్ అనే మాట అనేది ఒకటి చెప్తూ ఉంటారు. మసాజ్ అనేది జస్ట్ ఒక అభ్యంగం అని చెప్తూ ఉంటాం. ఇది రెగ్యులర్గా అభ్యంగం అనేది అందరికీ ఒకే విధంగా ఏసీ రుద్దేయడం, ఆయిల్స్ ఇట్లా కాకుండా కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో, ఫస్ట్ మనకి కండరాల్లో ఉన్న లింఫాటిక్ సిస్టమ్ అంటాం, టాక్సిన్స్ని, శరీరగతంగా ఉన్న మలినాల్ని బయటికి తీసేయడం కోసం ప్రతి కణాల నుంచి కూడా మనకి ఆ పాత్ వే అనేది ఉంటుంది, అది లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. సో ఈ లింఫాటిక్ వేని కరెక్ట్గా పాత్ అనేది ఇస్తూ దాన్ని ఆ డ్రైనేజ్ ప్రాపర్గా అయ్యే విధంగా, ఎక్కడికక్కడ కండరాల కదలికలు ఇంప్రూవ్ అయ్యే విధంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో చేసే విధానమే మనం అభ్యంగం అని చెప్తాం ఆయుర్వేద పద్ధతిలో. సో ఈ చికిత్స చేసుకుంటూ, అట్లాగే మాత్రావస్య అని, శిరోధార అని ఈ పద్ధతులు చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పేషెంట్ త్వరగా మళ్ళీ కోలుకొని నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పే దాని ప్రకారం అంటే లోపల ఉన్న మలినాలన్నీ కూడా బయటికి మసాజ్ చేయడం ద్వారా బయటికి పంపించడం. అంటే మామూలుగా చర్మ వ్యాధులు, పక్షవాతమే కాకుండా చర్మ వ్యాధులు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి, అలాగే జీర్ణకోశ సమస్యలు. ఎస్పెషల్లీ ఇప్పుడు జీవన విధానం మారిపోయింది, ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి, అలాంటి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందంటారు? అంటే పక్షవాతంది వేరు, ట్రీట్మెంట్ విధానం అయితే డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది. సో ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇవన్నిటికీ ప్రధాన కారణం, వ్యాధికి ప్రధాన మూల కారణం మనకి మీరు చెప్పినట్టు జీర్ణ వ్యవస్థ అనేది ముఖ్యం. మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం రోజువారీ చేసే జీవన విధానం మీద ఆధారపడి ఈ వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఈ జీర్ణ వ్యవస్థను కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఆహార నియమాల దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. ఆహారం టైం ప్రకారం తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంచుకోవడం, అట్ ది సేమ్ టైం ఆయుర్వేద పద్ధతిలో ఈ పంచకర్మ విధానం స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ ప్రధానంగా పూర్వకర్మలు అని చెప్తూ ఉంటాం. వీటిలో ప్రధానంగా చేసే కార్యక్రమం ఇదే, మనం జీర్ణ వ్యవస్థను సక్రమంగా చేసే విధంగా అగ్నిదీప్తి అని చెప్తాం. అగ్నిదీప్తి అంటే నథింగ్ బట్ మన డైజెస్టివ్ ఫైర్ అని చెప్తాం. ఎంజైమ్స్ అన్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ అయ్యి ఎంజైమ్స్ మంచిగా రిలీజ్ అవ్వడం కోసం కొన్ని ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం తీసుకున్న పదార్థం కానీ, మనం తీసుకున్న ఔషధం కానీ పూర్తిగా జీర్ణం అవడానికి ఈ అగ్నిదీప్తి చేసే చికిత్సా విధానం ఉపయోగపడుతుంది. తర్వాత స్నేహపానం అని చెప్తాం. స్నేహపానం అంటే ఘృతము, అట్లాగే తైలాలు, నెయ్యితో తయారైన కొన్ని ఔషధాలు ఇంటర్నల్గా ఇవ్వడం చేత అది స్నేహనం అని చెప్తాం. సో ఏదైతే ఈ టాక్సిన్స్ అన్నీ ఉంటాయో వాటిని కదలికలు చేసుకురావడం కోసం ఈ ఇంటర్నల్గా ఘృతపానం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే డెబిలిటీ, బాగా నీరసంగా వీక్నెస్ ఉండేసి మజిల్స్ అన్ని డెబిలేషన్ అయిపోయి వీక్ అయిపోయిన పేషెంట్స్ కూడా ఈ ఘృతపానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అగ్నిదీప్తి, ఘృతపానం ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం, స్టెబిలైజ్ చేసి వాళ్ళ డైజెస్టివ్ యాక్టివిటీ అంతా కరెక్ట్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఏదైతే సమస్య ప్రధానంగా పేషెంట్ వచ్చే, ఏదైతే మీరు చెప్పినట్టు డైజెస్టివ్ ప్రాబ్లం, సపోజ్ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇటువంటివి తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఆహారంలో ఏదైతే వ్యాధి కారణభూతం అవుతుందో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు మనం తెలుసుకుంటూ
వాళ్ళ ఆహారపు నియమాలు మొత్తం కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే ట్రిగర్స్ ఉన్నాయో ఈ వ్యాధి కారణభూతమైన పదార్థాలు అన్నీ కూడా వాళ్ళని ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేసి అవి దూరం పెట్టమని చెప్తూ ఉంటాం. అంటే వ్యాధికి కారణమైన పదార్థాలు ఫస్ట్ దూరం చేస్తూ తర్వాత దానికి చికిత్స చేసినట్లయితే వ్యాధి నుంచి తొందరగా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాలర్ యాకూబ్ వరంగల్ నుంచి కాల్ చేశారు. హలో అండి. నమస్తే. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. యాకూబ్ చెప్పండి. సార్ అది మా అమ్మకి పక్షవాతం వచ్చి 9 నెలలు అవుతాను. ఓకే. 9 నెలలు అవుతాను సార్. ఓకే. ఇప్పుడు కొన్ని బీపీకి సంబంధించిన గోళీలను షుగర్కి సంబంధించిన గోళీలు వాడుతున్నారండి. ఓకే. కాకపోతే కదులుతున్నాయి చేతులు కాలు కదులుతున్నాయి, నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను, పర్ఫెక్ట్ గా కదులుతలేదు సార్. ఇప్పుడు అమ్మ వయసు ఎంతమ్మా? 55. బరువు ఏమైనా పెరిగారా ఈ మధ్య కాలంలో? బరువు తగ్గింది సార్. బరువు తగ్గారు, ఇంకా మంచిది. ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ అటాక్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రికవరీ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? రికవరీ అంటే ఆమె కాలు చేయి ఇట్లా కదలిక లేకుండా పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రికవరీ ఎంత వరకు అయ్యారు? రైట్. ఆ కొద్దిగా కూడా ఏమవుతుందంటే మనకి ఈ పంచకర్మ విధానంలో ఆయిల్స్ తోటి చేసే మర్దన, అక్కడ ఉన్న కండరాలు కదలికలు చేసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించడం, దానికి తగినట్టు కొన్ని ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి, అవి ఇచ్చినట్టయితే తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఉంటే కలవచ్చు, లేని పక్షంలో ఒకసారి మన హాస్పిటల్ కూడా కలవచ్చు. హైదరాబాద్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి, అట్లాగే విశాఖపట్నంలో కూడా ఉంది. ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి విత్ రిపోర్ట్స్ తోటి. ఒకసారి ఫిజికల్గా కూడా పరీక్ష చేసిన తర్వాత ఎట్లా చేయాలి ఏంటి నేను గైడ్ చేస్తాను మీకు. డాక్టర్ గారు, పంచకర్మ అంటే ఏంటి అసలు? పంచకర్మ అనేది మనకు పేరులోనే ఉంది. పంచకర్మ మీన్స్ 5 ఫోల్డ్స్ ఆఫ్ థెరపీ, 5 విధాలుగా ఉండే చికిత్సా విధానం ఇది. సో దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది వమనము, విరేచనము, వస్తి, నస్యము, రక్తమోక్షణము అని చెప్తాం. వమనం అంటే అప్పర్ పోర్షన్, మనకి శరీరగతంగా ఉన్న ఈ జీర్ణ వ్యవస్థ వీటికి సంబంధించి, అట్లాగే అప్పర్ పోర్షన్లో ఉన్న దేహంలో ఉన్న అప్పర్ పోర్షన్లో ఉన్న లింఫాటిక్ డ్రైనేజ్ సంబంధించిన దోషాలన్నింటినీ కూడా ఈ మనం వమన రూపంలో, వంత రూపంలో దోషాలన్నింటినీ బయటికి పంపించేయడం చేసే కార్యక్రమమే మనం వమన కర్మ అని చెప్తాం. అట్లాగే విరేచన కర్మ, అందరికీ అర్థమయ్యే పద్ధతి అది. విరేచనం అనేది మోషన్స్ అవ్వడం కోసం ఔషధం ఇవ్వడం వల్ల శరీరంలో ఉన్న మలినాలన్నీ మోషన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోయి. అట్లాగే నస్యకర్మ అని చెప్తాం, అంటే నాజల్ రూట్ మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్. మనకి బృహత్ శరీరం అంటే శరీరం మొత్తంలో ఉన్న దోషాలను ఏ విధంగా అయితే ఈ మోషన్ ద్వారా, వామిటింగ్ ద్వారా, ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందో, అట్లాగే శిరోగతంగా ఉన్న దోషాలన్నీ కూడా మనం ఆయుర్వేద ప్రకారంగా చెప్పే శిరోగత దోషాలు అంటాం. వీటిని నస్యం రూట్ ద్వారా అంటే నాజల్ రూట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ దోషాలను బయటికి తీసేస్తూ ఉంటాం. దానికి నస్యకర్మ అని చెప్తూ ఉంటాం. ఈ బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ చేస్తూ ఈ పంచేంద్రియాలన్నీ కూడా కరెక్ట్గా స్టిమ్యులేట్ అయ్యి కరెక్ట్గా వర్క్ చేసే దానికోసం ఈ నస్యకర్మ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక రక్తమోక్షణం అంటే మనకి ఏదైనా మనకి పర్టికులర్గా రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే సమస్యలు, ఎక్కడైనా క్లాట్స్ ఏర్పడడం కానీ, అట్లాగే మనకి థ్రాంబోస్ కండిషన్స్ కానివ్వండి, అట్లాగే వెరికోస్ వేయిన్స్ కానీ, ఇంకా కాళ్ళలో వచ్చే పర్టికులర్గా డయాబెటీస్లో వచ్చే డయాబెటిక్ ఫుట్, ఇటువంటి కండిషన్స్లో మనకి ఈ లీచెస్ అప్లై చేసి రక్తమోక్షణం అనే ప్రత్యేకమైన చికిత్సా విధానం చేస్తూ ఉంటాం. అక్కడ మళ్ళా కొత్త రక్తం ఆక్సిడేషన్ ఉన్న బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం, అక్కడ ఉన్న పుండు తగ్గిపోవడానికి ఉపయోగపడే చికిత్సా విధానాలు ఇవన్నీ కూడా పంచకర్మలు అని చెప్తూ ఉంటాం. రైట్. కాలర్ వీరబాబు సూర్యాపేట నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. యా, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వీరబాబు గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ కొంచెం నరాల బలహీనత కోసం, నరాల బలహీనత ఉంది సార్ నాకు. ఏం సమస్య అంటే చెప్పగలరా? రైట్. మీకు ఆ సమస్యకు సంబంధించి మనకి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారిని ఉన్నారండి మన హాస్పిటల్లో. సో ఒక్కసారి మీకు కనిపించే నెంబర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. సో పర్టికులర్గా సెక్షువల్ ప్రాబ్లమ్కి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు చూస్తారండి. బేసిక్గా ఆయుర్వేదానికి అంటే భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో ఆయుర్వేదానికి అంతే చరిత్ర. ఖచ్చితంగా భారతీయులకు ఆయుర్వేదానికి అవినాభావ సంబంధం. అయితే ఈ ఆయుర్వేదంలో పంచకర్మ యొక్క విశిష్టత ఏంటి? సో యూజువల్గా ఈ ఆయుర్వేదం అని మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇది లైఫ్ సైన్స్ అని చెప్తాం. సో ఈ మెడికల్ సైన్సే లైఫ్ సైన్స్. మన జీవన విధానంలో పూర్తిగా మిళితమైపోయింది అది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఆయుర్వేదంతోటే బతుకుతున్నాం. సో ఇంటికి గడపకు పసుపు రాసు దగ్గర నుంచి మనం జలుబు చేస్తే తీసుకునే తులసి తీర్థం వరకు ఇవన్నీ కూడా ఆయుర్వేదంతోనే మన జీవన విధానం మిళితమై ఉంది. సో ఈ విశిష్టత అనేది ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వం ఎలా ఉండేదంటే ఈ సీజనల్గా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో, జలుబు, దగ్గు, అట్లాగే జ్వరం, సీజనల్గా మనకు సీజన్ ఋతువు నుంచి ఋతువు మారే క్రమంలో ఋతు సంధి వ్యాధులు అంటాం.
సో అటువంటి వ్యాధులు రాకుండా ఆ వ్యాధి ముందు నుంచే మన ఆహార నియమాలు కూడా మారిపోతూ ఉంటాయి. సమ్మర్లో ఒక విధమైన ఆహారం తీసుకుంటాం, ఇమీడియట్గా రైనీ సీజన్ వచ్చినప్పుడు ఇంకొక రకమైన ఆహారంలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాం, దాని తర్వాత వింటర్ వస్తుంది. సో ఈ సీజనల్గానే మనకు తెలియకుండానే మన జీవన విధానం ఆయుర్వేదంతో మిళితం అయిపోయింది, ఆ ఆహారం తీసుకునే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ఈ వ్యాధులు రాకుండా ఉండేదానికోసం పంచకర్మ ప్రకారంగా విశిష్టత ఏమవుతుందంటే మనకి 3 నుంచి 4 నెలలకు ఒకసారి, అట్లాగే 6 నెలలకు ఒకసారి కానీ వమనం చేసుకోమని చెప్తూ ఉంటాం. 3 మంత్స్కి ఒకసారి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి విరేచనం చేసుకోమని చెప్తూ ఉంటాం. శరీరగతంగా దోషాలు లొకేట్ అవుతూ వాటిని బయటికి తీసే విధంగా చేసే కార్యక్రమాలు ఇవి. ఇవి రెగ్యులర్గా ఒక అలవాటుగా చేస్తున్నట్లయితే ఈ సీజనల్గా వచ్చే వ్యాధులతో పాటు కాకుండా దీర్ఘకాలికంగా బాధపెట్టే వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఎముకలకు సంబంధించి కానివ్వండి, న్యూరలాజికల్ సంబంధించి కానివ్వండి, వాటిని ఎర్లీగా రాకుండా వీలైనంత వరకు ఆరోగ్యాన్ని దృఢంగా కాపాడుకునే విధంగా ఈ పంచకర్మ అనేది ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే పర్టికులర్గా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎక్కువ కేసెస్ వినిపిస్తుంది మనకి. ఇన్ఫర్టిలిటీ అనేది అంటే సంతానలేమి అనేది ఎక్కువ వినిపిస్తుంటుంది. అట్లాగే సంతానం పుట్టిన తర్వాత దోషాలతో కూడిన సంతానం, వీటికి పర్టికులర్గా కొన్ని సమస్యలతోటి సంతానం ఏర్పడదు. కాలర్ తర్వాత దాని గురించి తెలుసుకుందాం డాక్టర్ గారు. శేషు ప్రకాశం నుంచి కాల్ చేశారు. నమస్తే శేషు. నమస్కారం డాక్టర్ గారు, ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. శేషు గారు చెప్పండి. సార్ నాకు 9 నెలలైందండి పక్షవాతం వచ్చి. ఓకే. అప్పుడు నా వారం రోజులు హాస్పిటల్ లో ఉన్నానండి. హాస్పిటల్ లో నుంచి బయటకు వచ్చినాక బీపీ బిల్డ్ ఒకటే, గ్యాస్ బిల్డ్ ఒకటి వేసుకోమన్నారండి. ఓకే. అప్పటి నుంచి కొద్దిగా అడుగులు వేస్తున్నా నడుస్తున్నా కానండి, కాలు వచ్చి తిమిరి ఎక్కిందండి. అప్పటి నుంచి ఇంతవరకు తిమిరి వదలలేదండి. పూర్తి స్థాయిలో ఇంకా శక్తి వచ్చినట్టు అనిపించలేదు. అనిపించలేదండి, పట్టుకుంటా నడుస్తున్నా గానీ జిమా జిమా లాగుతుందండి, తిమిరి ఎక్కిందండి. ఒక్కసారి మీ రిపోర్ట్స్ ఆల్రెడీ అప్పుడు సర్జరీ అప్పుడు చేసిన సిటీ బ్రెయిన్ కానీ అవి నాకు షేర్ చేసినా పర్లేదు, లేదంటే ఒక్కసారి మీరు రాగలిగితే రావచ్చు, లేకుంటే ఎవరైనా మనిషిని పంపించండి. మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని ఒకసారి చూసిన తర్వాత మీకు మనం చేసే చికిత్సల వల్ల ఎంతవరకు రికవరీ రావడానికి అవకాశం ఉంది, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఎట్లా రావచ్చు అనేది నేను వివరంగా చెప్తానండి మీకు. మరో కాలర్ రాంబాబు విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. రాంబాబు గారు చెప్పండి. నమస్తే అండి. సార్ నాకు 7 సంవత్సరాలు. ఓకే. 8% దాకా వచ్చింది, 10 రూపాయలు తాగిపోయింది అక్కడ నుంచి. రైట్. అక్కడ నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ రాకుండా ఉంది. అవునండి. ఇప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారా, అక్కడతో వదిలిపెట్టేశారా? ఫాలో అవుతున్నారండి. ఫాలో అవుతున్నారు. ఇంప్రూవ్మెంట్ ఇంకేమీ వచ్చినట్టు అనిపించట్లేదు మీకు? అవునండి. సో దానికి ఒక్కసారి మీ కేసు ఒకసారి చూసిన తర్వాత ఆ మజిల్ కదలికలు అంటే చేతులు కాళ్ళు కదలికలా, లేకుంటే మాటకు సంబంధించిందా, లేకుంటే న్యూరలాజికల్ సమస్య అనేది ఒక్కసారి, పర్టికులర్గా కండరాల కదలికలు ఎంతవరకు ఉన్నాయనేది ఒక్కసారి, మోటార్ సెన్సెస్ అంటాం, ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత మనకి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఉన్నాయండి. శిరోధార అని చెప్పి స్పైనల్ కార్డ్ మీద చేసే ప్రత్యేకమైన చికిత్సలు, అట్లాగే మాత్రావస్థి అని చెప్పి ఇవన్నీ కూడా మనకి స్పైనల్ కార్డు దాని నుంచి వచ్చే అసోసియేట్ నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా స్టిమ్యులేట్ చేసే విధంగా చికిత్సా విధానాలు ఉంటాయి. ఒకసారి మీ కేసు స్టడీ చేసిన తర్వాత నేను వివరంగా చెప్తాను చికిత్సలు ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి. శ్రీ విష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ వారి ఏవి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటి NABH గుర్తింపు పొందిన ఆయుర్వేద హాస్పిటల్ మన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. పంచేంద్రియాలతో పాటు మన శరీరం, ఆత్మ, మనసు ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని ఆయువు అంటాం. ఆయువు గురించి తెలుసుకోవడమే ఆయుర్వేదం అంటారు మహర్షులు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని మొట్టమొదటగా ఆయుర్వేదం ద్వారా అందించిన ఘనత మన భారతదేశానిది. ఆకుల నుండి మూలికల నుండి శాస్త్రీయంగా మందులను తయారు చేసుకుని అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే ధ్యేయంగా పెట్టుకుంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. ఆయుర్వేదంలో విశేషమైన అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీప్రసాద్ విశిష్టమైన ఆయుర్వేద ప్రమాణాలతో శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించడమే మా ఉద్దేశం. వ్యాధికి చికిత్సతో పాటుగా సమస్యపై అవగాహన కల్పిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచడమే శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో కాలంతో పాటు పయనిస్తున్న మనిషి తన ప్రాణానికి పొంచి ఉన్న తనలోని ముప్పును పసిగట్టలేకపోతున్నాడు. ఎలా అంటే మారుతున్న కాలంలో పెరుగుతున్న సమస్యలు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలాంటి ఎన్నో నొప్పులను బటమాయం చేసే శక్తి ఒక్క ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి ఆపరేషన్ లేకుండా అనారోగ్యాన్ని దూరం చేసే ఒకే ఒక్క చోటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద.
విశేష అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి గారు అందించిన సేవలు వారి మాటల్లోనే విందాం. నేను డాక్టర్ జీకే రెడ్డి, శ్రీ విష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. జీవన విధాన సమస్యలైన లైఫ్ స్టైల్ డిజీజెస్లో ప్రధానంగా ఈ రోజున 70% కంటే ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న సమస్యల్లో వెన్నుపూస సమస్యలు, అట్లాగే జీర్ణకోశ సమస్యలు, మలద్వార సమస్యల్ని నేను డీల్ చేస్తున్నాను. పైల్స్, ఫిషర్, ఫిస్టులా, జీర్ణకోశ సమస్య, ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఆయుర్వేదం. అనతి కాలంలోనే ఎందరో మన్ననలు పొందిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వేలాది మందికి అద్భుత ఫలితాలు అందించింది శ్రీ విశిష్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ సౌకర్యం అందిస్తుంది శ్రీ విశిష్ట. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయుర్వేదంలో మొట్టమొదటిసారిగా వైద్య సేవలు అందిస్తోంది శ్రీ విశిష్ట. నగదు రహిత ఇన్సూరెన్స్ సేవలు, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలకు లోబడి వైద్యం అందిస్తోంది శ్రీ విశిష్ట. టీవీ 5 వారి బిజినెస్ లీడర్షిప్ అవార్డ్, ఎన్టీవీ వారి అభినందన పురస్కారం, 2014 మరియు 2016లో ISO క్వాలిటీ కేర్ అవార్డు అందుకుంది శ్రీ విశిష్ట. ఆయుర్వేదంలో విశేష కృషి చేసిన వైద్యులందరూ శ్రీ విశిష్టలో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్ కుందేరు, మా శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో వాజీకరణ చికిత్సా విభాగాన్ని చూస్తున్నాను. నా పేరు డాక్టర్ బి వెంకటయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను డాక్టర్ బి సత్యనారాయణ, చీఫ్ సర్జన్. నేను డాక్టర్ పి రష్మిత, స్త్రీ రోగ ప్రసూతి తంత్ర ఇంకా ఆనోరెక్టల్ ఎక్స్పర్ట్. నా పేరు డాక్టర్ చంద్రకాంత్, ఎంఎస్ ఆయుర్వేద, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నేను సీనియర్ కన్సల్టెంట్, క్షారసూత్ర న్యూరోలాజికల్ కేసెస్ చూస్తుంటాను. నేను డాక్టర్ సౌమ్య దేవరా, పంచకర్మ ఎక్స్పర్ట్ని. నేను డాక్టర్ పూర్ణిమ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్. అంతేకాకుండా హెల్మెట్ పై అవగాహన, అవయవ దాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ భావితరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. డాక్టర్ గారు, పంచకర్మ చికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉపయోగపడుతుందా, అంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వర్తిస్తుందండి. మన హాస్పిటల్లో ఫస్ట్ నేషనల్ అక్రెడిటెడ్ హాస్పిటల్, మంది అక్రెడిటెడ్ హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు పక్షాఘాతం అంటే పెరాలసిస్ దగ్గర నుంచి స్పైనల్ డిజీజెస్, సర్వికల్ లంబార్ స్పాండిలోసిస్, అట్లాగే నీ జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ సంబంధించిన చికిత్సలు కానివ్వండి, అట్లాగే పైల్స్, ఫిషర్, ఫిస్ట్లా వీటికి సంబంధించి కానివ్వండి, సమ్ ఎక్స్టెంట్ కొన్ని డిజీజెస్, కొన్ని స్కిన్ డిజీజెస్ కానివ్వండి, వీటికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. దే కెన్ రీఎంబర్స్ టోటల్ అమౌంట్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ గివింగ్ క్యాష్లెస్ ఆల్సో, కొన్ని ఇన్సూరెన్స్లు క్యాష్లెస్ కూడా ఇస్తున్నాయి ఆయుర్వేదంలో. అది కూడా ఫస్ట్ మన హాస్పిటల్ నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్. మరో కాలర్ అజయ్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. హలో అండి. హలో అజయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అజయ్ చెప్పండి. హలో సార్, నా పేరు అజయ్ అండి. చెప్పండి అజయ్. అదే, నా బాడీలో ఉన్న పొటాషియం లెవెల్స్ అనేది తగ్గుతా ఉందండి. ఎందుకు అర్థం ఏది అర్థం కన్సల్ట్ అయినా కానీ ప్రాపర్ రీజన్ చెప్పలేదు. ఎన్ని రోజులుగా ఉందమ్మా సమస్య అది? 2015 నుంచి ఉందండి, డైలీ మార్నింగ్ వస్తున్నది నాకు. రైట్. మొత్తం కంట్రోల్ పట్టేసినట్టు అవుతున్నాయా, నొప్పులు ఏమైనా ఉంటున్నాయా? అవునండి, అది మెటబాలిజం అంటే ఏవైతే మనం తీసుకున్న ఆహారంలో పూర్తిగా జీర్ణమైన తర్వాత వేరియస్ టిష్యూస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మెటబాలిజం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి పర్టికులర్గా మీకు పొటాషియం మెటబాలిజం అనేది పూర్తిగా జరగట్లేదు, సో దానికి స్టిమ్యులేట్ చేసే దానికోసం ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయండి. ఒకసారి మనకి ఇందాక కూడా మనం మేము ప్రోగ్రామ్ ఫస్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, అగ్నిదీప్తి అని చెప్తాం. అంటే జీర్ణరసాలు ఏవైతే ఉంటాయో, మనం తీసుకునే పదార్థం జీర్ణమవడం కోసం ఉపయోగపడే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో, ఎంజైమ్స్లో ఎక్కడో లోపం ఉంది, పర్టికులర్గా లివర్ ఎంజైమ్స్ కానివ్వండి, అట్లాగే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కానివ్వండి, వీటిల్లో ఎక్కడైనా లోపం జరిగినప్పుడు ఎంజైమ్ అబ్జార్ప్షన్ పూర్తిగా అంటే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి జీర్ణమయ్యే సమస్యలో ఈ శరీరగతంగా అబ్జర్బ్ అయ్యే యూనిట్స్లో ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కసారి మీరు రిపోర్ట్స్ తోటి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి, దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది, ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అండి. రైట్. మరో కాలర్ జ్యోత్స్న, బెంగళూరు నుంచి కాల్ చేశారు. హలో అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడాలి? యా, తప్పకుండా మాట్లాడండి. చెప్పండి జ్యోత్స్న గారు. నమస్కారం అండి. నమస్తే. బెంగళూరు నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ఇది నా హస్బెండ్ కి ఐ రిలేటెడ్ ఇష్యూ ఒకటి, యువర్టిజ్ అని వచ్చిందండి. అది
ఆయుర్వేద ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయండి? మళ్ళీ సమస్య ఒకసారి చెప్తారమ్మా. యుగైటిస్ అండి. యుగైటిస్ ఐ రిలేటెడ్ ఇష్యూ అండి. రైట్ రైట్. యుఐటిస్ ఐ రిలేటెడ్ వచ్చి మనకి డాక్టర్ వెంకటయ్య గారిని రిటైర్డ్ ప్రొఫెసర్ అమ్మా, శైలక్య డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ మన హాస్పిటల్లో డాక్టర్ వెంకటయ్య గారిని ప్రొఫెసర్. ఒకసారి మీరు మెయిల్ ఐడి చెప్తాను నేను, శ్రీవిశిష్ట@gmail.com. ఒకసారి మీరు రిపోర్ట్స్ మొత్తం కూడా, అట్లాగే మీకున్న క్వైరీస్ అన్ని కూడా ఒకసారి మెయిల్ చేయండి. ఒకసారి మేము డాక్టర్ వెంకటయ్య గారితో మీకు ఆన్సర్ ఇప్పిస్తాం దానికి ఏం చేయాలి ఏంటి అనేది. రైట్ డాక్టర్ గారు, ఇందాక ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇలాగ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో, పంచకర్మతో కూడా దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి కేసెస్ చూసినట్లయితే. సో ఈ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి చూసినట్లయితే మన హాస్పిటల్లో, అట్లాగే డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ రష్మిత గారు, అట్లాగే ఫిమేల్ డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్న టీం అంతా, సో వీళ్ళంతా ఇప్పుడు చేస్తున్న, ఇప్పుడు వస్తున్న కేసెస్ ఎక్కువ చూసినట్లయితే బిఫోర్ గోయింగ్ కన్సీవ్, కన్సీవ్ అవ్వడానికి ముందే పంచకర్మ చేసుకున్నట్లయితే, న్యూ కపుల్ కావచ్చు, లేకుంటే సెకండ్ కన్సీవ్ అవ్వడానికి చేసే కపుల్స్ కావచ్చు, అట్లాగే బిఫోర్ గోయింగ్ మ్యారేజ్ ఆల్సో. సో ఇవి బిఫోర్ గోయింగ్ ఈ కన్సీవ్ అయ్యే ప్రోగ్రాంలో మన హాస్పిటల్లో పంచకర్మ విధానాలు ప్రత్యేకంగా కొన్ని మాడ్యూల్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వమనం దగ్గర నుంచి విరేచన వరకు బాడీ మొత్తాన్ని డీటాక్సిఫై చేయడం. సో దీనివల్ల మార్ఫలాజికల్గా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా స్త్రీలలో అండంలో వచ్చే సమస్య కానివ్వండి, అట్లాగే మగవారిలో వచ్చే స్పర్మ్ వీరకణాలు వచ్చే లోపాలు కానివ్వండి, వీటిని పూర్తి స్థాయిలో అరగట్టే పరిస్థితి ఈ పంచకర్మ చికిత్సల్లో మేము గమనించడం జరిగింది. సో దానివల్ల జెనెటికల్గా వచ్చే సమస్యలు రాకుండా నెక్స్ట్ జనరేషన్ అనేది హెల్దీగా ఉంచడానికి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పొచ్చు. మేము వినింది ఏంటంటే డిస్క్ సమస్యలు వచ్చినా, యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా కూడా చాలా మందికి సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. సర్జరీస్ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిన చూస్తుంటాం. మరి అలాంటి వాటికి కూడా ఆయుర్వేదంలో 100% మాకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్పేసి అన్నారు, నిజమేనా అందులో వాస్తవం ఉందంటారా? సో ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే సమస్య ఎట్లా ఉంది, ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, అట్లాగే ఫాల్ డౌన్ హిస్టరీస్ కొంతమంది ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉంటాయి. సో ఏదైనా సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు సర్జికల్గా ప్రొసీజర్స్ అయిన తర్వాత కూడా రికవరీ స్టేటస్ లేని పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో అక్కడ ఏమవుతుంది, స్పైనల్ కార్డ్ పూర్తిగా కట్ అయిపోయిందా, లేకుంటే పార్షియల్గా డ్యామేజ్ అయిందా, ఓన్లీ క్రష్ అయినట్టు అయిందా అనేది ఒక్కసారి మెడికల్ హిస్టరీ చూసిన తర్వాత, ఒకవేళ పార్షియల్ డ్యామేజ్ ఉన్న కేసెస్ ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. అట్లాగే పేషెంట్కి రెగ్యులర్గా వాళ్ళకి ఏంటంటే మానసికంగా బాగా దౌర్బల్యం అయిపోతూ ఉంటారు, పూర్తిగా నెగిటివ్ దీనిలోకి వెళ్ళిపోతుంటారు. సో దానికి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే పరిస్థితులు చాలా కేసు ఎగ్జాంపుల్స్ మన హాస్పిటల్లో చాలా ఉన్నాయి. శ్రీవిశిష్టలో పర్టికులర్గా ఒక కేసు ఆర్టీఏ కేసు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు, స్పైనల్ కార్డ్ ఇంజరీ అనే కేసు, యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పిన కేసెస్, దాదాపు ఇప్పటికి 4-5 కేసెస్ అటువంటి రిజల్ట్ చూసాం మేము. పూర్తిగా వితిన్ 28 డేస్లోనే వాళ్ళకి యూరిన్ కంట్రోల్ రావడం కానివ్వండి, అట్లాగే మోషన్ స్ప్లింటర్ కంట్రోల్ రావడం కానీ చూడడం జరిగింది. సో అదేమవుతుంటే అన్ని కేసెస్లో ఒకే విధంగా రిజల్ట్ ఉంటుందని చెప్పలేము, కాకుంటే వాళ్ళకున్న పరిస్థితి, వాళ్ళ శరీర తత్వం, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, మనం ఇచ్చే ఔషధం ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది పేషెంట్ హిస్టరీని బట్టి మనం అసెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం గ్యారంటీగా చెప్పగలం. ఇంకో కాలర్ రవిశర్మ నల్గొండ నుంచి కాల్ చేశారు. హలో అండి. హలో రవిశర్మ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రవిశర్మ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ వాకింగ్ వచ్చింటే యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఓకే. రైట్ లెగ్ బాగా 4 మంత్స్ పట్టి వేశారు. రైట్. పట్టి వేసిన తర్వాత తీసి ఆ కాలు బాగానైంది. ఆ కాలు పట్టి ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ బాగా వెయిట్ పడి మోకాలు బాగా కాస్త వంకర పోయింది కాలు మొత్తం లెఫ్ట్. రైట్ యాక్సిడెంట్ అయింది రైట్. రైట్. బాగా వేసినావు రైట్ లెగ్ నడిచే విధానం. లెగ్ ఆ వెయిట్ పడి మోకాలు అంతా ఇట్లా కాస్త వంక బెండ్ అయినట్టుంది. డాక్టర్ చూపిస్తే ఆ మోకాల్చుకో మార్చుకోవాలని చెప్పారు. మరి యాసిడ్ పోయినా కూడా మరి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ వేరే ఉందా? వెయిట్ ఏమైనా పెరిగారండి మీరు? వెయిట్ ఏమైనా గెయిన్ అయ్యారు? వెయిట్ ఏమి లైట్ వెయిట్ ఉంటారు. 68 ఇయర్స్ నా ఏజ్. రైట్ రైట్. 63 కిలోమీటర్ అండి. 62 కిలోమీటర్ ఉంటాను నేను లైట్ వెయిట్. ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్ గా కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత అది ఏ స్థాయిలో యాంగిల్ డీవియేషన్ వచ్చింది, అట్లాగే మీడియల్ సైడా, లేటరల్ సైడా, ఎంతవరకు అంటే మధ్యలో ఉన్న కార్టిలేజ్ ఏమైనా పూర్తిగా డ్యామేజ్ అయిందా, అది ఒకసారి చూసిన తర్వాత ఒక్కొక్కసారి సింపుల్ ట్రాక్షన్ ఇచ్చుకుంటూ మనం ఆయుర్వేద పద్ధతిలో చేసే చికిత్సా విధానాలతోటి అక్కడ రిజ్యునేషన్ అయ్యి మళ్ళీ సరౌండింగ్ ఉన్న టెండాన్స్ని స్ట్రెంగ్తన్ చేసే పద్ధతులు ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల్లో చేయొచ్చండి. మీ కేసు ఒకసారి చూసిన తర్వాత నేను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ రెడ్డి గారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఏ విధంగా ఉంటుంది, పంచకర్మ యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది, మాకు మా వ్యూస్కి చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.